वेलकम टू माय चैनल अंदर इलाते चाल चाल बहुना कमेंट सैक्न षेर चुस्कुरा मरचिपोद सो ये वीडियो टापिक पीरियड्स टाइम को मे कोई मिस्टेक्स उठर अंड वाली एलांट वाड़ो क्लॉथ्स वाड़ा पैड्स वाड़ा सैनिटरी पैड्स लेकिन इंका मेंस्ट्रुअल कप्स वाड़ा इलाम सर नॉलेज उड़ा सो अंटे कोई मिस्टेक्स उ पेन किलर्स वू उ अंड पैड्स इकडेडो तस्को पड़े उठर सो इन पीरियड्स वैचापड़ी को मेडम वाल कोई एफेक्ट्स उठाई कैंसर लाटी इंफेक्षन लाटी सो अवी गुरी डीटेल इलां వాడితే ఎలాంటి వాడితే మనకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఆ వాడిటి అయినా సరిగ్గా ఎలా వాడాలో ఈ వీడియోలో చెప్తాను అందుకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో నేను చూస్తున్నాను నా వీడియోస్లో ఎవరు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే 95% ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 5% చేస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు మీకు నోటిఫికేషన్ రావట్లేదా నాకు చెప్పండి నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశా ఎవరు రియాక్ట్ కాలేదు సో ఇక సుప్తి లేకుండా సోది లేకుండా వీడియోకి వెళ్ళిపోతాం సో పీరియడ్స్ అనేవి ఒక అమ్మాయికి ఒక నరకం లాంటివి ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అయ్యి పీరియడ్స్ ఎండ్ అయ్యే వరకు ఆ అమ్మాయికి ఒక పెద్ద నరకం అన్నమాట ఆ వచ్చినప్పుడు మెంటల్గా ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది పీరియడ్ క్రమ్స్ అనేవి కొందరిలో కడుపు నొప్పి వస్తుంది కొందరిలో బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందిలో చాలా సివియర్గా ఉంటుంది కొంతమందికి వామిటింగ్స్ అయితే ఉంటాయి మోషన్స్ అయితే ఉంటాయి తిన్న తిండి సరిగ్గా పట్టదు చాలా ఫేస్ చేస్తుంటాయి ఎందుకు వచ్చాయా అనిపిస్తూ ఉంటుంది పీరియడ్స్ వస్తుంటే గజగజ అనుకుంటారు కొంతమంది అయితే కొందరు ఇంకా హెవీ బ్లీడింగ్ అంటూ ఉంటుంది కొంతమందికి నార్మల్గా ఉంటుంది బట్ కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉంటూ ఉంటుంది ఆ పీరియడ్ రాకపోతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి సో పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతూ ఉంటారు ప్యాడ్స్ క్లాత్స్ మెన్స్ట్రుయల్ కప్స్ సో పెళ్ళి కానీ అమ్మాయిలకు నేను చెప్తున్నది ఏంటంటే మీరు ప్యాడ్స్ వాడటమే బెటర్ అండి సో ఫస్ట్ నేనైతే క్లాత్స్ గురించి చెప్తాను క్లాత్స్ లాంగ్ బ్యాక్ వాడేవాళ్ళు ఎనకట మన అమ్మమ్మలు మన నానమ్మలు అలాంటి వాళ్ళు మన అమ్మ వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పటికీ కూడా వాడుతున్నారు 95% ప్యాడ్స్ వాడతారు 2% క్లాత్స్ ఇంకా 3% ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ నుండి మెన్స్ట్రుయల్ కప్స్ మీద అవేర్నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫస్ట్ క్లాత్స్ గురించి మాట్లాడుకుందాం నేనైతే క్లాత్స్ని సజెస్ట్ చేయనండి బికాస్ కొంతమంది ఏంటంటే వన్ డే యూజ్ చేసింది పడేస్తూ ఉంటారు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లాత్స్ యూజ్ చేసేటప్పుడు ఆ క్లాత్స్ని ఒకసారి వాడిన తర్వాత పడేయడమే మంచిది మళ్ళీ దాన్ని పిండుకొని దాన్నే వాడడం అంత మంచిది కాదు ఆ పిండేటప్పుడైనా సరిగ్గా వాష్ చేయరు మీద మీద పిండేసి అసలు ఎంత గలీజ్గా ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్ప్రెస్ చేయండి ప్యాడ్స్ టచ్ చేయడానికే మనకు అంత ఏదో విధంగా ఉంటుంది ఇంకా దాన్ని పిండి అసలు అలాంటి వాడు ఒకవేళ మీరు కనుక క్లాత్స్ వాడుతూ ఉంటే దాన్ని ఒక 5 అవర్స్ పెట్టుకొని ఆ తర్వాత తీసేసి డెటాల్లో వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ వేడి నీళ్ళలో డెటాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసి ఒక 1 అవర్ నానబెట్టి ఆ తర్వాత దానికి డేట్ వచ్చినప్పుడు వాడే సారీ పీరియడ్స్ వచ్చినప్పుడు వాడే బకెట్ కూడా సపరేట్ పెట్టుకొని క్లాత్స్ పిండడానికి అండర్వేర్స్ పిండడానికి పెట్టుకొని 1 అవర్ నానబెట్టిన తర్వాత మంచిగా సోప్తో క్లీన్ చేసేసుకొని డెటాల్స్తో అప్పుడు మీరు ఆరేయండి ఎండకు ఒక 1 అవర్ ఆరేసిన తర్వాత మళ్ళీ నీడకు ఆరేయండి అలా ఆరిస్తేనే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోతాయి లేకపోతే ఆ బ్యాక్టీరియా అంతా మన వచన లోపలికి వెళ్ళేసి ట్యూబెల్ బ్లాకేజ్ అవుతుంది పిల్లలు పుట్టారు ఇలాంటివి ఉంటూ ఉంటాయి క్యాన్సర్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మనం అండర్వేర్స్ వాడుతూ ఉంటాం కదా ప్యాడ్స్ పెట్టుకున్నాం మెన్స్ట్రుయల్ కప్స్ పెట్టుకున్నాం ఎప్పుడైనా మనకు అండర్వేర్స్ మస్ట్ ఇంపార్టెంట్ కదండి అమ్మాయిలకైతే అబ్బాయిలకు ఇంపార్టెంటే అమ్మాయిలకు ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో ఎప్పుడైనా ఇంపార్టెంటే వైట్ కూడా అవుతుంది కాబట్టి సో చాలామంది ఏం చేస్తారంటే పీరియడ్స్ వచ్చినప్పుడైనా నార్మల్గా పీరియడ్స్ గురించి చెప్తున్నాను అప్పుడు అండర్వేర్స్ని వేసుకుంటాం అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది డైరెక్ట్ ఇలా ఇలా కొన్ని వాటర్ పెట్టి కొంచెం సోప్ పెట్టి ఇలా ఇలా అని ఆరేస్తూ ఉంటారు సో అలా కాదు అలా పిండితే మళ్ళీ ఆ బ్యాక్టీరియా అలానే ఉంటుంది సో ఇప్పుడు మనకు బ్లీడింగ్ అయినప్పుడు ఆ బ్లడ్ అంతా ఎక్కడిది వేస్టేజ్ బ్లడ్ కదా మనకు అవసరమైన బ్లడ్ మన బాడీ ఉంచుకొని వేస్టేజ్ బ్లడ్ అంతా బయటకు పంపిస్తుంటుంది మీరు గమనిస్తే ఎవరికైతే గర్భసంచి ఆపరేషన్ అయ్యి గర్భసంచి తీసేస్తారో వాళ్ళకు బ్లడ్ రాదు కాబట్టి బ్లీడింగ్ కాదు కాబట్టి ఎవ్రీ మంత్
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లావ్ అయిపోతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ గర్భ సంచప్షన్ అయితే చాలా లావ్ అయిపోతారు. సో కాబట్టి ఆ బ్లడ్ వేస్టేజ్ బ్లడ్ బయటకు వచ్చినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి, హార్మోన్స్ కూడా ఉంటాయి ఇవి. సో అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మన అండర్వేర్స్ని క్లీన్ చేసుకోకపోతే సరిగ్గా. సో మీరు క్లీన్ చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి, మన స్నానం చేసిన వెంటనే వేడి నీళ్ళు ఉంటాయి కొన్ని ఉంచుకొని, ఒక మగ్ జగ్గడ ఉంచుకొని దాంట్లో ఈ కొంచెం డెటాల్ లిక్విడ్ కానీ సరిపైన, ఈవెన్ సరిపైన వేసి ఒక 1 అవర్ అయినా నానబెట్టి, 1/2 అవర్ మీకు టైం లేకపోతే నానబెట్టి, ఒక 1/2 గంట అయినా నానబెట్టి మంచిగా సోప్తో క్లీన్ చేసేయండి. డెటాల్ సోప్ అయితే బెటర్ అండి. మీరు ఈ సబ్బులు ఉంటాయి కదా, అవి మీకు డేట్ వచ్చినప్పుడు వాడేటి సపరేట్గా పెట్టుకోండి. అండ్ వైజాగ్ దగ్గర వాడడానికి ఇప్పుడు వీవాష్ అనేది దొరుకుతుంది. చాలా హైజీన్గా ఉంచుకోవాలి మనం అమ్మాయిలో. అలా ఉంచుకుంటేనే మనకు ఇన్ఫెక్షన్స్ రావు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవాలంటే మనకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇంకా కొంతమంది నాకు కొన్ని కూడా నోటీస్ చేస్తున్నారు, ఈ క్లాత్స్ వాడడం వల్ల పుండ్లు అవుతున్నాయి, దురద వస్తుంది అని. పుండ్లు అనేది ఆ క్లాత్ వల్లనే వస్తుంది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది క్లాత్ వాడడం వల్ల. దురద ఎందుకు వస్తుంది, పీరియడ్స్లో ప్యాడ్స్ వాడిన వల్ల కూడా ఈవెన్ దురద వస్తుంది. ఎందుకంటే గాలి ఆడక మనం ప్యాడ్ పెట్టేస్తాం, అండర్ వేర్ ఇస్తాం, దీనివల్ల మనకు దానికి గాలి ఆడక చాలా దురద వస్తూ ఉంటుంది. సో మీరు స్నానం చేసిన వెంటనే ప్యాడ్ పెట్టేసుకోకుండా కొంచెం గాలికి కూర్చొని ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఆరిన తర్వాత మీరు ప్యాడ్ పెట్టేసుకుంటే బెటర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పీరియడ్స్ టైంలో. పెయిన్ కిల్లర్స్ వాడకపోవడమే మంచిది, దానివల్ల చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి పీరియడ్స్ లేట్ కావడానికి కూడా ట్యాబ్లెట్స్ వాడకపోవడమే మంచిది. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాడితే మంచిది. అండ్ నెక్స్ట్ ప్యాడ్స్ అండి, ప్యాడ్స్ వాడండి. 95% పీపుల్ ఇండియాలో మాత్రం ప్యాడ్సే వాడుతూ ఉన్నారు, ఎందుకంటే అవి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ ధరకు వస్తుంటాయి, చాలా మనకి ఈజీగా ఉంటుంది వాడడానికి కూడా. అయితే ప్యాడ్స్ వాడుతూ ఉంటారు చాలామంది, అది నేను తప్పనట్లేదు. బట్ కొంతమంది కకృతి వాళ్ళు ఏం చేస్తారంటే, పీస్ వాళ్ళు ఉంటారు కదా, ఒక్క ప్యాడ్ని 24 అవర్స్, ఇంకా కొంతమంది అయితే 2 రోజులు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా వాడితే మనకు చాలా ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది, క్యాన్సర్ ఈవెన్ బ్యాక్టీరియా అంత ఫంగల్ ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, మనకు ఆటోమేటిక్గా అలా వాడడం వల్ల ఇచ్చి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే 5 అవర్స్కి ఒకటి ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా సపరేట్ పెట్టిస్తున్నారు ప్యాడ్స్ కోసం. సో మీరు చేంజ్ చేసుకోవడమే మంచిదండి. మీరు కొన్ని డబ్బుల కోసం చూసుకుంటే మీకు చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ప్యాడ్స్ బెటరేనా అండి, దీనికి ఇచ్చింగ్ కూడా అదే. మీరు స్నానం చేశాక కొంచెం ఫ్యాన్ కింద ఉంటే సరిపోతూ ఉంటుంది, మీకు దురద రాదు ఏం రాదు. కొంతమందికి ఏంటంటే ఎండాకాలంలో కొంచెం ఓర్చుకుపోతూ ఉంటుంది, సో అప్పుడు చెమట వస్తుంది కాబట్టి ఇంకా ఎండాకాలంలో చాలా నరకం అవ్వబడుతూ ఉంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు. ఈ వీడియో ఎవరైనా అబ్బాయిలు చూస్తూ ఉంటే మీ సిస్టర్ని, డాటర్ని, మీ వైఫ్ని, మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి పీరియడ్స్ టైంలో. వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని నీకు ఏమైంది, బాగానే ఉన్నావు కదా తిట్ట కానీ. అండ్ ఇంకొకటి మెన్స్ట్రుయల్ కప్స్, పెళ్ళి కానీ అమ్మాయిలకైతే ఈ మెన్స్ట్రుయల్ కప్స్ని సజెస్ట్ చేయనండి. బికాస్ ఏంటంటే వాళ్ళు పెట్టడం వల్ల, మెన్స్ట్రుయల్ కప్ని ఇన్సర్ట్ చేయడం వల్ల లోపల కన్నెపోర అనేది పగిలిపోయి ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు మెన్స్ట్రుయల్ కప్ని వాడకపోవడమే మంచిది. పెళ్ళైన వాళ్ళు మంచిగా వాడుకోవచ్చు, చాలా మంచిది అంటే అది ప్లాస్టిక్ కాదు, టప్పర్ బేర్ లాగా ఉంటుంది. దానివల్ల మనకు ఏం ప్రాబ్లం రాకుండా హైజీనిక్గా నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కసారి కొనుక్కున్నామనుకోండి 6 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ క్లీన్ చేసేటప్పుడు హైజీనిక్గా క్లీన్ చేసుకోవాలి. కొంతమందికి దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలియదు, అండ్ ఎక్కడ ఊడిపోతుందో అని భయపడుతూ ఉంటారు. అది ఊడిపోదండి. టాయిలెట్ ఎలా చేయాలి, బాత్రూమ్ ఎలా పోవాలని చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఒక 2-3 టైమ్స్ వాడారంటే మీకే చాలా ఈజీ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఎలాంటి దురద రాదు, చాలా బాగుంటుంది. పెళ్ళి అయిన వాళ్ళకైతే చాలా బాగా, దాంట్లో కూడా కొన్ని సైజెస్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన ప్యాడ్స్లో ఎలా సైజెస్ ఉంటూ ఉంటాయి దాంట్లో కూడా సైజెస్ ఉంటూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మెన్స్ట్రుయల్ కప్ బెటర్ అండి పీరియడ్స్ టైంలో వాడడానికి.
బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే పట్టించుకోవద్దు. మెన్స్ట్రువల్ కప్స్ బెటర్. బట్ పెళ్ళై కానీ అమ్మాయిలకైతే నేను సజెస్ట్ చేసేది పెళ్ళి కాని వాళ్ళకి ప్యాడ్స్ అండి, శానిటరీ ప్యాడ్స్. పెళ్ళైన వాళ్ళకి మెన్స్ట్రువల్ కప్స్ వాడండి. అంతేగాని నేను క్లాత్స్ వాడతా అంటే మీకే చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, క్లాత్స్ వాడకపోవడమే మంచిది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.